हैदराबाद जलसौधलో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది. గెజెట్ నోటిఫికేషన్ అమలు బోర్డు ఆధీనంలోకి తీసుకునే ప్రాజెక్టులతో పాటు తదితర అంశాలపై చర్చించింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు వాటా పెరగాలని నీటి పారుదల శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ తెలిపారు. తాత్కాలికంగా కేటాయించిన నీటి వాటా సరిపోవడం లేదన్న ఆయన, నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉందని చెప్పారు. బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు సైతం ఉండాలన్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న బోర్డు సమావేశానికి నీటి పారుదల శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ తో పాటు ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. సో మేము పెద్దవాగు టేక్ ఓవర్ చేస్తాము. పెద్దవాగు టేక్ ఓవర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కి ఆపరేషన్స్ కి కాస్ట్ బేరింగ్ 15:85 రేషియోలో డివైడ్ చేస్తాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఈ విధంగా మేము మా రోల్ ఇట్లా ఉంటుంది, తెలంగాణ రెస్పాన్సిబిలిటీ ఇది ఉంటుంది, వాటర్ రిలీజెస్ కి ఇవి అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేస్తాము, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్ గురించి నిన్న అయితే రాలేదు, మెయిన్ గా ముందు వాటర్ షేరింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. యాక్చువల్ గా KWDT లో కృష్ణా వాటర్ ట్రైబ్యునల్ లో మేము 574.5 TMC కోసం రిక్వెస్ట్ పెడుతున్నాము, ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాము. అప్పుడు ఈ 811లో మేము అయితే తెలంగాణలో 299 TMC వాడాము, ఆంధ్ర వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ 512 TMC వాడారు. ప్రాజెక్ట్సే అట్లా కట్టారు. సో ఆ 512 299 ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. అది వీఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్చువల్గా ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా మాకు బేసిన్ ఇన్ బేసిన్ ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్ కూడా ఇంకా 105-106 TMCకి ఉంది. ఎక్కడ అంటే నెట్టంపాడు కంప్లీటెడ్ ఉంది, కల్వకుర్తి కంప్లీటెడ్ ఉంది, ఎస్ఎల్బిసి కంప్లీటెడ్ ఉంది, దాని కింద ఆయకట్స్ ఉన్నాయి, లక్షల లక్షల ఎకరాలు ఉన్నాయి, దానికి వాటర్ మాకు సర్ప్లస్ వాటర్ ఇస్తున్నారు, అది సరిపోవట్లేదు. మాకు అష్యూర్డ్ అలొకేషన్ ఉండాలి. పవర్ జనరేషన్ ఇస్ ఆల్సో వెరీ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఫర్ తెలంగాణ. మన ఇరిగేషన్ అంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషనే. సర్ఫేస్ వాటర్ రివర్స్ ద్వారా ఉంటే కావచ్చు, లేకపోతే బోర్వెల్స్ ద్వారా అయితే కూడా ఎలక్ట్రిసిటీ కావాలి. ఇవాళ అజెండాలో జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్యాజెట్ నోటిఫికేషన్ 14 అక్టోబర్ నుండి ఉంది. సబ్ కమిటీ వాళ్ళు అన్నీ స్టడీ చేసి మాకు ప్రపోజల్స్ ఇచ్చారు. ఈ ప్రపోజల్స్ ఓకేయా నాట్ ఓకే, సబ్ కమిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కేఆర్ఎం. వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు, స్టడీ చేశారు, ఆ ప్రపోజల్స్ బోర్డ్కి రిపోర్ట్ అప్ చేస్తున్నారు. మేము ఒప్పుకుంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తాము. స్టేట్ గవర్నమెంట్ హామీ ఇస్తే వీ విల్ గివ్ దోస్ ప్రాజెక్ట్స్ ఫర్ మేనేజ్మెంట్ టు కేఆర్ఎం.